గౌతమి బుద్ధుడు జయంతి వేడుకలు నెల్లూరు జిల్లా బోగోలు సెంటర్లో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ సేవాదళ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల రవిచంద్ర ఆధ్వర్యంలో ఈ జయంతిని నిర్వహించారు. బుద్ధుడు గుణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో బెట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ ప్రతినిధులు షేక్ నూరుద్దీన్, మెతుకు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మహారాజా ముందైనటువంటి బుద్ధ భవానికి 2666వ సంవత్సరం బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు గోవల మండల ప్రజలు తెలుపుతూ, ఆ రోజుల్లోనే గౌతమ బుద్ధుడు స్త్రీలకి అందరికీ సమానత్వం ప్రతిపాదించి సమాన హక్కులు కల్పించినటువంటి మహారాజు, ఆయన దేవుడు కాదు జస్ట్ మార్గదర్శకుడు అంతే. ఆయన మార్గాన్ని ప్రపంచంలో 30 దేశాలు ఫాలో అవుతున్నాయి, 30 దేశాల్లో జరుపుకుంటున్నారు. అలాగే మన దేశంలో జన్మించినటువంటి బుద్ధ భగవాన్ని మార్గాన్ని మనం అనుసరించుకోవడం వల్ల ఈరోజు మన దేశం చాలా వెనుకబడి ఉంది. కారణం ఏంటంటే బుద్ధ భగవానుడు అందరికీ సమానత్వం ప్రతిపాదించాడు, దానిలో మహిళలకి సమాన హక్కు కల్పించాడు. ప్రపంచంలో ఏ మతము చెప్పండి, ఏ రాజు చెప్పండి, ఒక బుద్ధ భగవానుడు ప్రతిపాదించడం వల్ల ఇది ప్రపంచానికి నలు దిక్కులకి చేరుకునేదానికి ఆలస్యం అవుతుంది. అందరికీ బుద్ధ వందనాలు.